సిటీవిజం ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శివమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీవిజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 9/11/2023 గురువారం తిది ఆశ్వయుజ బహుళ ఏకాదశి పగల 10:42 వరకు తదుపరి ద్వాదశి. నక్షత్రం ఉత్తర రాత్రి 9:58 వరకు తదుపరి హస్త. యోగం వైద్యుత సాయంత్రం 4:48 వరకు కరణం బాలవ. పగల 10:42 వరకు వర్జన్ ఈ రోజు లేదు. దుర్ముహూర్తం పగల 9:54 నుండి 10:39 వరకు. మరల మధ్యాహ్నం 2:27 నుండి 3:12 వరకు. అమృతకాలం పగల 1:59 నుండి 3:45 వరకు. ఈరోజు విశేషం గురువారం ఏకాదశి కావున ఈరోజు చేసేటువంటి గురు ఆరాధన, గురుచరిత్ర పారాయణము విశేషమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి ఉద్యోగ ప్రయత్నాలు చేయి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురుచరిత్రని కనీసం 3 అధ్యాయాలు పారాయణ చేసినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి నూతన వ్యవహారాలు చేపడుతూ ఉంటారు, అలాగే నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధి కోసం కొత్త అన్వేషణ పరిశోధన ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే గురు ఆరాధన చేసి మధుర పదార్థాలు లేని వారికి పంచినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి గృహ వస్తువు వాహన సౌకర్యాల్లో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండును, అలాగే అనవసర తిరుగుట త్రిపుట ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు ఆరాధన చేసి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క పాదుక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా వాటిని క్రమంగా అధిగమిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి పరిహారం అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక పరంగా ప్రోత్సాహకరంగా ఉండగలదు. రావాల్సిన ధనం చేతికందే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి మీ యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు జంతువులకు పక్షులకు తగిన ఆహార సదుపాయాలు అందించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లేని వారికి తమ వంతు సహాయ సహకారములు అందించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు వంటివి ఉండగలవు. వృత్తుల అభివృద్ధికి నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఈ రాశి వారు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి స్త్రీల బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాలు లభించగలవు, అలాగే ఇతరుల యొక్క ఇతరులకి తమ యొక్క సహాయ సహకారాలు అందించడం ద్వారా నూతన ప్రయత్నాలు అనేటువంటి సఫలం అగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి స్తోత్ర పారాయణాలు వచ్చేటప్పుడు గురు పాదుక స్తోత్రాన్ని చేసుకోవడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు
పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని కానీ శ్రీరాఘవేంద్రుల యొక్క చరితామృతాన్ని కానీ పారాయణ చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. అనుకున్న వ్యవహారాన్ని కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉంటును. అనుకున్న వ్యవహారాల విషయాల్లో ఇబ్బందులు, జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లోపించగలవు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభించగలవు. వృత్తి అపరాధం ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు శివాలయ దర్శనం, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసిన మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూసారు కదండి, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.